అందరికీ నమస్కారం ఎండాకాలం వచ్చేసింది అబ్బా ఎండాకాలం వచ్చేసింది అని మనం ఎంతో సంబరపడిపోతాం ఎందుకంటే ఆడవారికి ఇష్టమైన మల్లెపూలు దొరికేది ఈ కాలంలోనే అందరికీ ఇష్టమైన రుచికరమైన మామిడి పళ్ళు దొరికేది కూడా ఈ కాలమే కానీ ఎండలు బాగా మండిపోయినప్పుడు మనకి ఆ డిహైడ్రేషన్ వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ భగవంతుడు మనకు ఏ ఇబ్బందులు కలగకుండా ఏ వాతావరణానికి తగ్గట్టుగా ఆ వాతావరణంలో మనకి ఫలాలను అందిస్తూ మనల్ని మనం రక్షించుకోవడానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు మనకి ప్రకృతిలో భగవంతుడు కల్పించాడు అవి ఏంటి అనేది మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తూ దానికి తగ్గట్టుగా మనం మన జాగ్రత్తలను తీసుకుంటూ వెళ్తే మనం అన్ని వాతావరణాల నుంచి మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని కాపాడుకోవచ్చు అటువంటి వాటిల్లో నేను మీకు అందరికీ సుపరిచితమే అయినా మరొకసారి అందరికీ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొస్తున్నాను తాటి ముంజల్ని అయితే ఈ తాటి ముంజలు కొంతమందికి బాగా సుపరిచితం కొంతమందికి అవేంటో అని వదిలేస్తారు కానీ ఖచ్చితంగా ఈ తాటి ముంజల్ని అందరూ తిని తీరవలసిందే అని మనకి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇవి పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతాయి కానీ ఇప్పుడు మనకి పట్టణాలలో కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉన్నాయి ఈ తాటి ముంజల్ని మనం ఎందుకు తినాలి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే తాటి ముంజల్లో విటమిన్ బి సెవెన్ విటమిన్ కే మరియు ఫైబరు పొటాషియం కాల్షియం విటమిన్ ఏ సిడి ఇవన్నీ కూడా మనకి అందులో ఉంటాయని జింకు ఐరన్తో కూడా మనకి అవి లభిస్తాయని చెప్పి మనకి ఆరోగ్య నిపుణులు తెలిపారు తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో యొక్క వేడిని అంటే మనలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించి వడదెబ్బ తగలకుండా చూస్తుంది మనకి డిహైడ్రేషన్ కలగకుండా కూడా ఇది కాపాడుతూ ఉంటుంది ఈ తాటి ముంజల్లో ఉన్న పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల రక్తపోటుని నియంత్రిస్తూ ఉంటుంది గుండెకు కూడా ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనకి ఆరోగ్య నిపుణులు తెలియజేశారు ఇది శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది అని చెప్పి మనకు తెలుస్తోంది ఈ తాటి ముంజలు మనకి ఈ వేసవి కాలంలోనే దొరుకుతాయి ఈ తాటి ముంజల్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తూ చక్కగా తాటి ముంజల్ని తింటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మనకి డిహైడ్రేషన్ కలగకుండా మన ఆరోగ్యాన్ని మనం చూసుకుందాం అందరికీ నమస్తే